అలిపిరి దగ్గర చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి మరి స్పీకర్ గారికి ఏదో మనం గుడికి 66 ఎకరాల స్థలం ఇస్తానం కదా ఏమైందనని చెప్పి నేను తిరిగి గంట లోపల మళ్ళీ ఫోన్ చేస్తాను జీవో ఇప్పించమని చెప్తే ఇగో జీవో వచ్చేసింది 66 ఎకరాల గుడికి అలాట్ చేస్తు ఇది పరిపాలన అంటే ఇదంటే ముఖ్యమంత్రి తీరు లేకపోతే జీవో కాపీలు ఏడాది పడతాయి మాటల ఆదేశాలతోటే ఈనాడు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి చాలా సంతోషంగా ఉన్నాం సార్ మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కొద్ది వయసు రీత్యా నాకు నడుముందొప్పి తప్పితే మీరు ఇచ్చిన సహకారంతో నా రోజు రోజు నా వయసు పెరుగుతుంది తగ్గుతలేదు సంతోషం తృప్తితోటి ఈ వయసులో మాకు మన మిగిలి తృప్తి ఆ తృప్తి వల్ల సంవత్సర సంవత్సరానికి ఇంకా సంతోషం పెరుగుతూ ఉంది ప్రోత్సాహం పెరుగుతూ ఉంది మరొకసారి సార్ మా అందరి తరపున ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా మాకు సహకారం ఇచ్చారు ఆ దేవుడు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు చల్లగా చూడాలని ఆ దేవుని అమ్మవారిని ప్రార్థిస్తూ మాకు ఇంత గొప్పగా సహకారం అందించినటువంటి మీకు సార్ జన్మలు మరవలేం సార్ ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్ ఇంకొకరు లేరు సార్ మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్ అనేక మంది చూసిన కానీ రకరకాల మనుషులు ఉంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్ నేను ఇక్కడ చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు చూశాను ఆ విధంగా మీరు ఒక మా కాన్సెస్టే కాదు రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతూ ఉంది సార్ కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు పంటలు పండుతూ ఉన్నాయి దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు సార్ మహారాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు మాకు వచ్చి మా దగ్గర రండి సార్ మమ్మల్ని పిలిపించుకోండి సార్ మేము సాధ్యకి వెళ్తామని దేశమంతా చూస్తున్నారు సార్ దేశమంతా సుపరిపాలన సుభిక్ష పరిపాలన జరగాలంటే ఈ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళతో రాదు సార్ ఇది కేవలం సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతారు తప్పితే మైకులు పట్టుకుని దంచుతారు తప్పితే పనిచేసే నాయకుడు దేశంలో ఎవరు లేరు సార్ ఇవాళ దేశ ప్రజలు దేశ రైతులు పేదవారు బాగుపడాలంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే బాగుపడుతుంది సాధ్యపడుతుందని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ ఈనాడు మరి ఇప్పటికే కాలాతీతమైంది సహృదయంతో మనకు ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవానికి అమ్మగారితో పాటు ఆరోగ్యం బాగలేకపోయినా నిన్న తెలిసింది నాకు ఆరోగ్యం బాగలేదని జీవరెడ్డి చెప్పారు ఆరోగ్యం బాగలేదు సారికి తొందర పంపించామని నేను తొందర పంపిస్తానని చెప్పి అనుకున్నా కానీ తమ ఓపికతో ఆ దేవుడి మహిమ మీ ఆశీస్సులతో చాలా మంచి సమయం మాకు ఇచ్చారు సార్ మీకు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై భారత్ ఇప్పుడు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సందేశ బలి కోరుతా ఉన్నాను.